ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ యాగాన్ని తలపెట్టారు. దీంట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తన గృహంలో మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బిందు, రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్రమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి అయి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని, రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తున్నారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమాలకు ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. మొత్తం గ్రామాలే కాక రాష్ట్రాన్నే దేశానికి ఆదర్శంగా మార్చారన్నారు. తెలంగాణకు తమ జీవితాలను అంకితం చేసిన ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులంతా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, సమస్త ప్రజలకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతూ, సారి యొక్క అపమృత్యు దోషం ఏదన్నా ఉంటే అది తొలగిపోయి సంపూర్ణంగా నిండా నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారు 17/2/1954 విజయనామ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి, ఇది ఆశ్లేష నక్షత్రం 4వ పాదం విద్వాన్ అంశ. ఏ రంగంలో ఎవరు ఉన్నా సరే విద్వాన్ అంశ అంటే పండితులు అని అర్థం, దాంట్లో నిష్ణాతులు అని అర్థం. ఏ రంగానికన్నా పోండి, విద్వాన్ అంశలో పుట్టినవాడు తన యొక్క వృత్తిలో, తన రంగంలో తను నిష్ణాతుడు అని అర్థం. అదేవిధంగా రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి నిజంగా ఆయన యొక్క రక్త మాంసాలు ఒడిపి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారు. వారు చేసినటువంటి కృషి మన తెలంగాణ, మన స్వర్ణ బంగారు తెలంగాణ. కాబట్టి వారికి ఏమాత్రం కూడా చికాకు అనేది కలగకుండా ఉండాలని మనం సంపూర్ణంగా స్వాహాసహిత అగ్నిభట్టారక స్వామిని ప్రార్థన చేస్తూ, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా కర్కట రాశి మేషలగ్నం, లగ్నానికి అధిపతి కుజుడు, రాశికి అధిపతి చంద్రుడు, ఈ ఇద్దరు కూడా చంద్రుడు చంద్రహ మనసో జాతహ అని మంత్రపుష్పం చెప్తూ ఉంటుంది.